లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్ వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్ బీజేపీ జాతీయ నాయకత్వం లైట్ తీసుకుంది జనసేన పార్టీ తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాలకే పరిమితం అవుతుంది తెలుగుదేశం పార్టీ మాత్రం ఊరు వాడ అంత తనదే అంటుంది అటు నారా లోకేష్ ఇటు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ తరఫున ఏమాత్రం విశ్రాంతి లేకుండా ఎన్నిక ప్రచారంలో బిజీ బిజీగా ఉంటున్నారు ఇది తెలుగు తమ్ముళ్ళ వాదన ఇందులో కొంత నిజం లేకపోలేదు టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా సీట్ల పంపకాలు పూర్తయ్యాయి అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు అధినేతల విషయానికి వస్తే కూటమిలో టీడీపీ ఒక్కటే యాక్టివ్గా ఉందన్న వాదన కొట్టిపారేయలేదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరం కారణంగా పిఠాపురం ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే తాత్కాలికంగా ముగించాల్సి వచ్చింది తిరిగి ఆయన ఎన్నికల ప్రచారాన్ని రేపటి నుంచి పునఃప్రారంభిస్తారు రాజకీయ నాయకులు కూడా మనుషులే ఆరోగ్య సహకరించకపోతే ఎవరైనా ఏముండదు టీడీపీకి జనసేన సహకరించినట్లు సరికాదు టీడీపీ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో జనసేన నేతలు కార్యకర్తలు బాధ్యత తీసుకొని టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని నిజం బిజెపి మాత్రం చాలా డల్లుగా కనిపిస్తుంది ఇదే టీడీపీ శ్రేణులకు అస్సలు మింగుడు పడడం లేదు కూటమిని గెలిపించే బాధ్యత చంద్రబాబుదే అన్న కోణంలో బీజేపీ చేతులెత్తేస్తుందని తెలుగు తమ్ముల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిజమే బిజెపి జాతీయ నాయకత్వం తరఫున రాష్ట్రంలో ఎన్నికల ప్రచార విషయమై పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు బీజేపీకి ఏకంగా ఆరు ఎంపీ సీట్లను పది అసెంబ్లీ సీట్లను కూటమి తరఫున కేటాయించినప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి వైసీపీని ధీటుగా ఎదుర్కోవాలంటే కూటమిలోని మూడు పార్టీలు ఒకే రీతిన కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విషయమై బీజేపీ ఆత్మవిమర్శన చేసుకోవాల్సి ఉంది